చిన్న ప్రార్థన చేసుకుని రెండో పాఠం నేర్చుకుందామండి. ప్రియ పరలోకమందరం అవుతుంది. ఇక మధ్యాహ్న సమయంలో మీ ముందు భయమే భక్తి కలిగి యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకుని మా యొక్క జీవితాలను మార్చుకోవాలని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి. వినబడుతున్న చెప్పబడుతున్న మాటలు లోటుపాట్లు ఏమైనా మా జీవితాల్లో ఉంటే సరి చేసుకుని నువ్వు ఉన్న పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతిపెట్టుకు తెచ్చాను. క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. నేను ఇక్కడ నాకన్నా కొంచెం పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా చెప్తే నేను పాఠం చెప్పేస్తా. అరే మొదటి పాఠం చాలా బాగా చెప్పాడు, నోట్లోకి వెళ్తామే కానీ పొట్ట మాత్రం లోనికి వెళ్దంటాడు. తిన్నది ఏదైనా పొట్ట నోట్లో నుంచి రాని 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 అంటదంట, ఇది మాత్రం లోనికి వెళ్దంట. నిజమే కదా, ఇవైనా చెక్కు ఉపమానాలతో పాఠాలు బాగా చెప్పడం అనేది జరుగుతుంది. యాకోబు గారు మీరు చెప్పండి, జీవితాన్ని ఎలా జీవించాలి? ఇదే పాఠం ఈరోజు మంది అద్భుతమైన పాఠం అంటే రాని వాళ్ళు అందరూ దురదృష్టవంతులు, యూట్యూబ్లు ఏమిటి అదృష్టవంతులే. జీవితాన్ని ఎలా జీవించాలి ఎవరికాళ్ళు ఆలోచించుకోండి. పోనీ దాని కంటిన్యూషన్ నేను చెప్తున్నాను. 2024 టైటిల్ ఏంటంటే మీ అందరికీ తెలుసు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదా 100% గ్యారంటీనా, పార్ట్ 1 చెప్పేస్తాను మీకు. క్రీస్తు యేసునందున్న వారు ఎక్కడ ఉన్నారు? పరలోకంలో ఉన్నారు, పరలోకమైన సంఘంలో ఉన్నారు. పార్ట్ 2, సంపూర్ణ భక్తి అనగానేమి, కలిగిన వాటితో తృప్తిగా ఉండేవాడే సంపూర్ణ భక్తి కలిగిన వాడు. మూడోది ఏం చెప్పుకున్నామంటే మనం మన జీవితంలో మనకు సుఖము నెమ్మది కావాలంటే ఏం చేయాలి? రాజులందరి కొరకు మనుషులందరి కొరకు ప్రార్థన విజ్ఞాపనం భయభక్తులు కలిగి ఉండాలని మనం నేర్చుకున్నాం. పార్ట్ 4 ఈరోజు మనం నేర్చుకున్నదండి, క్రీస్తు యేసునందున్న వారు జీవితాన్ని ఎలా జీవించాలి. రికార్డ్ అవుతుంది కూడా సరే, నెంబర్లు పడుతున్నాయా చెప్పాలని చెప్తే ముగించేసుకుని వెళ్ళిపోదాం. నీకు అవగాహన ఉంది, నాగన పెద్దలు ఉన్నారు చాలా. జీవితాన్ని ఎలా జీవించాలి? చెప్పండి. జీవితాన్ని ఎలా జీవించాలి పాఠం అండి. టైటిల్ ఏంటంటే క్రీస్తు యేసునందున్న వారు వారి జీవితాన్ని ఎలా జీవించాలి. ఓకేనండి. ముందు మానవ సమాజాన్ని అడిగామనుకోండి, వాళ్ళకు సమాధానం చెప్తారు. క్రైస్తవ సమాజాన్ని అడిగితే వాళ్ళకు సమాధానం చెప్తారు. బైబిల్ని అడిగితే బైబిల్కి సమాధానం చెప్తుంది. ఈరోజు మనం 3 సమాధానాలు విని మన జీవితాన్ని ఎలా జీవించాలో నేర్చుకుని వెళ్ళిపోదాం. ఓకేనండి. మానవ సమాజం లేదా మేధావులు లేదా శాస్త్రవేత్తలు స్కాలర్స్ అనే వాళ్ళందరూ కూడా జీవితాన్ని ఎలా జీవించాలి అని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొన్ని కొన్ని ఉపమానాలు చెప్పారు. ఉపమానాలు అంటే చెప్తాను వినండి. ఒక నవలా రచయిత తన నవలలో కథానాయకుడు కథానాయిక హీరో హీరోయిన్ హీరోయిన్ లేదా కథకురాలు లేదా నాయిక కథానాయిక ఒక లెటర్ ఇస్తుంది. లెటర్ ఇచ్చి జీవితాన్ని ఎలా జీవించాలో నీకు తెలియాలంటే ఏదో ఒక దశలో ఈ కవర్ను ఓపెన్ చేయి, దాంట్లో ఉంటుంది జీవితాన్ని ఎలా జీవించాలో నీకు అర్థమవుతుంది అని చెప్పిందంట. మనవాడు యవనంలో ఉన్నాడు, కవర్ను పక్కన పారేసి జీవితం అంతా జీవించేశాడు. ఇంకా 2-3 రోజుల్లో చచ్చిపోతానని కవర్ గుర్తుకొచ్చింది. అయ్యో ఒకప్పుడు నాకు కవర్ ఇచ్చింది, జీవితాన్ని ఎలా జీవించాలో తెలియాలంటే చూడమంది, ఇప్పటివరకు చూడలేదు నేను, ఒకసారి చూద్దామని కవర్ ఓపెన్ చేశాడు. కవర్ ఓపెన్ చేస్తే తెల్లటి కాగితం మాత్రమే ఉంది, వెనక ముందు ఏమీ లేదు. ఏమర్థమైంది చెప్పింది మీకు అర్థమైందండి. కథానాయిక లెటర్ ఇచ్చి జీవితాన్ని ఎలా జీవించాలో నీకు తెలియాలంటే నీకు ఎప్పుడు అవసరం అయితే దీన్ని అప్పుడు ఓపెన్ చేసి చూసుకో, జీవితాన్ని ఎలా జీవించాలని దీంట్లో రాశాను నేను. కవర్ ఓపెన్ చేయబడి ఆయన 1 వయసులో ఉన్నాడు కాబట్టి కవర్ పక్కన మారేసి జీవితం అంతా జీవించేసి చివరి దశలో 2-3 రోజులు చచ్చిపోతాను అనగా కవర్ గుర్తుకొచ్చింది. కవర్ ఓపెన్ చేస్తే తెల్ల కాగితం ఉంది దాంట్లో, రెండు వైపులో కూడా ఏమీ లేదు. ఇదేంటి ఒకప్పుడు ఈ లెటర్ ఇస్తే ఆవిడ ఏం చెప్పింది నాతో, జీవితాన్ని ఎలా జీవించాలో నీకు తెలియాలంటే కవర్ ఓపెన్ చేస్తే నీకు తెలుస్తుంది, దీని ప్రకారం జీవితాన్ని జీవించు
అని చెప్పింది. మరి తీరా చూస్తే దీంట్లో ఏమీ లేదు. మరి ఏంటండి అర్థం? తెల్ల కాగితం లాగా పవిత్రంగా ఉండాలండి మన జీవితం. అది ఆవిడ తెల్ల కాగితం ఇవ్వడానికి కారణం ఏంటంటే జీవితాన్ని ఎలా జీవించాలి, ఈ తెల్ల కాగితం వలె పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలని తెలియడానికి తెల్ల కాగితం కవర్లో పెట్టి ఇచ్చినాడు. చెప్పండి, జీవితాన్ని ఎలా జీవించాలి? పరిశుద్ధంగా పవిత్రంగా మన జీవితం అనేది జీవించాలి. నిద్ర లేచిన దగ్గర నుంచి పండుకునే వరకు కూడా పవిత్రంగా జీవించాలి. మన జీవితాన్ని చూసి ఎవరో వచ్చి మరలా ఆయనలాగా నేను జీవించాలి అనుకునేలాగా జీవించాలంటే అర్థం నేను చెప్పింది. ఎవరో వచ్చి నేను ఆయనలాగా జీవించాలి అనుకునేలాగా జీవించాలంటే మనం ఎలా జీవించాలి? పరిశుద్ధంగా పవిత్రంగా నిద్ర లేచిన దగ్గర నుంచి పొడుకునే వరకు పవిత్రంగా జీవించాలి. మన జీవితాన్ని చూసి మాట్లాడుకునేవాళ్ళు, వినేవాళ్ళు, వచ్చేవాళ్ళు మనలాగా జీవించాలనుకునేలాగా జీవించాలంటే జీవితాన్ని ఎలా జీవించాలండి? స్వచ్ఛంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. సదా మన ఆలోచనలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే స్వచ్ఛంగా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. జీవితాన్ని ఎలా జీవించాలి? పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, స్వచ్ఛంగా జీవించాలి. మన జీవితాన్ని చూసి వేరే వాళ్ళు వచ్చి ఆ జీవితాన్ని జీవించాలి అనుకునేలాగా జీవించాలి. ఒకటి. రెండోదండి, రెండోది కదండి, దీంట్లోనే కంటిన్యూషన్ చెప్తాను. తల్లిదండ్రులు ఇల్లు కడతారు కదండి, ఇల్లు కట్టేటప్పుడు ఇంటితో పాటు పెట్టగోడ కడతారు, మెట్లు కడతారు, తలుపులు కడతారు, కిటికీలు కడతారు, దోమలు వస్తే నెట్ట పెడతారు, రంగులు వేస్తారు, దర్వాజాలు పెడతారు, టైల్స్ వేస్తారు, అన్నీ వేస్తారు. ఎవరైనా ఇంటికి వచ్చి అడిగితే ఏం చెప్తారు? ఎందుకండి ఇవన్నీ చేసుకున్నారు, ఇంకా 4-5 ఏళ్ళలో మీరు చచ్చిపోతారు కదా అంటే ఏమంటారు? ఏమండి, నా తర్వాత నా పిల్లలు దీంట్లో ఉంటారు, తర్వాత వాళ్ళ పిల్లలు కూడా దీంట్లో ఉంటారు అని ఈ బిల్డింగ్ని ఇలా కడుతున్నానని చెప్తారు. తప్పారంటది తప్పేముందండి, రైటే కదా. అలాగే నా పిల్లలు నా జీవితాన్ని చూసి నాలాగా జీవించాలి అనుకోలాగా జీవించాలండి. ఇల్లు కట్టడం తప్పు కాదు, పొలం కొట్టడం తప్పు కాదు, ఆస్తులు ఇవ్వడం తప్పు కాదు. అలాగే నా జీవితాన్ని చూసి నా పిల్లలు నాలా జీవించాలి అనుకునేలాగా మనం జీవించాలి. జీవితాన్ని ఎలా జీవించాలండి? మనలాగా జీవించాలనుకునేలాగా మనం జీవించాలి. రెండోది ఏం చెప్పుకున్నాం, మొదటిది ఏం చెప్పుకున్నామంటే స్వచ్ఛంగా జీవించాలి, రెండోది మన జీవితాన్ని చూసి వేరే వాళ్ళు జీవించేలాగా జీవించాలి, మూడోదండి. చాలామంది ఈనాటి సమాజంలో ఇక్కడ కూర్చున్న మీలో కూడా కొందరు ఉండొచ్చు, ఏమీ అనుకోవద్దు. ఏంటంటే బ్రతుకున్నాం, ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఎలా ఉన్నామంటే బ్రతికే ఉన్నాం, కానీ మనలో కొంతమంది చచ్చిపోయామండి. ఎలాగో చెప్తాను ఏమండి, జీవితాన్ని స్వచ్ఛంగా జీవించాలి, మన జీవితాన్ని చూసి వేరే వాళ్ళు జీవించాలి అనుకునేలాగా మనం జీవించాలి, రెండు. మూడోది ఏంటంటే బ్రతుకుతూ జీవించాలి కానీ చస్తూ జీవించకూడదు. బ్రతుకుతూ జీవించాలి, చస్తూ జీవించకూడదు. అదేంటి, ప్రతి మనిషి ప్రేమిస్తున్నంత కాలం వాడు బ్రతుకున్నట్టేనండి. ప్రతి మనిషి తాను ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తున్నంత కాలం దేవుని దృష్టిలో బ్రతుకున్న వాడితోనే సమానం. చెప్పింది మీకు అర్థమైందండి. ఇందుకే దేవుడు చచ్చిన వాడు అని ఎవడు అన్నాడు? ఓకే ఓకే, అపరాధముల చేత పాపముల చేత చచ్చినవారు. బ్రతుకున్న మనిషి గురించి దేవుడు ఏం చెప్పాడంటే వీడు అపరాధం చేస్తే పాపం చేస్తే నా దృష్టిలో వీడు చచ్చిపోయినట్టు. ఈ చచ్చిపోయిన వాడిని క్రీస్తు రక్తంలో బాప్తిస్తున్నారో దేవుడు ఏం చేశాడంటే మరలా బ్రతికించాడు. క్రీస్తులోనికి వచ్చిన వాళ్ళందరూ బ్రతికింపబడ్డారు. ఈ బ్రతికింపబడిన ప్రతి వాడు మళ్ళీ చచ్చే అవకాశం ఉందా? మళ్ళీ అపరాధం చేస్తే, మళ్ళీ పాపం చేస్తే మళ్ళీ చచ్చినట్టే. మనం చస్తూ బ్రతుకుతున్నావా, బ్రతుకుతూ చస్తున్నావా? జీవితాన్ని ఎలా జీవించాలి? మనకు ఒక మనిషి మీద ద్వేషం ఉంది అంటే ఆ రోజు నువ్వు దేవుడి దృష్టిలో చచ్చినట్టు సమానం అండి. మనం చస్తూ జీవిస్తున్నావా, బ్రతుకుతూ జీవిస్తున్నావా?
ఇక్కడ కూర్చున్న మనలో ఎవరికి ఎవరి మీద ద్వేషం లేదనుకోండి, మనం బ్రతుకున్నట్టే ఎవరి మీద ద్వేషం ఉన్నా చచ్చిపోయింది. ఇక ఆ రోజు చచ్చిపోయినట్టే మనం జీవితాన్ని ఎలా జీవించాలి? చస్తూ జీవించకూడదు, బ్రతుకుతూ జీవించాలి. మనం ఒక మనిషిని కానీ ఎవరినైనా ద్వేషించినంత కాలం మన జీవితం మృత్యుక్షణాలే. మన జీవితం మొత్తం మృత్యుక్షణాలే. ఒక మనిషిని ద్వేషిస్తే ఆ రోజే ఆ క్షణమే అప్పుడే మనం చచ్చిపోయిన వాళ్ళతో సమానం. కాబట్టి మనం బ్రతుకుతూ జీవిద్దాం, చచ్చిపోతూ జీవించద్దు. బ్రతుకుతూ జీవించడం అంటే ప్రేమిస్తూ ప్రేమను పంచుతూ జీవించడమే బ్రతుకుతూ జీవించడం. ఇప్పుడు మనం మూడు చెప్పుకున్నాం, ఒకటి చెప్పండి ఫస్ట్ది. స్వచ్ఛంగా లేదా పవిత్రంగా లేదా పరిశుద్ధంగా జీవించాలి జీవితాన్ని. రెండోది, మన జీవితాన్ని చూసి వేరే వాళ్ళు వచ్చి ఈయనలాగా నేను జీవించాలి అనుకునేలాగా జీవించాలి. మూడోది, బ్రతుకుతూ జీవించాలి, చస్తూ జీవించకూడదు. చస్తూ జీవించడం అంటే ద్వేషం కానీ పగ కానీ మనకి ఎవరి మీద ఉంది అంటే మనం ఆ క్షణమే క్రీస్తులో బ్రతికినప్పటికీ చచ్చినతో సమానం. కాబట్టి మనం మన మనసులో ఏముండకూడదండి ఎప్పుడు కూడా ద్వేషం ఉన్నంత కాలం మన జీవితం మొత్తం కూడా మృత్యు క్షణాలే. కాబట్టి అటువంటి జీవితాన్ని ఎవరు కూడా జీవించద్దు. నాలుగోదండి, మంచి స్నేహితులు కలిగి జీవించాలి. ఏంటండి మంచి స్నేహితులు? ఒక ఉపమానం చెప్తాను వినండి, కొంచెం శ్రద్ధగా వినండి. ఒక కోటీశ్వరుడు అని అనడం కన్నా కోట్లకు కోటీశ్వరుడు. బాబు కొడుకు ఇలా మాట్లాడుకుంటున్నారు, నాన్న నాన్న నీకు ఎంతమంది ఫ్రెండ్స్ అంటే 10,000 మంది నాకు కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నారు, నాకు 10,000 మంది ఫ్రెండ్స్ అన్నారు. మరి నాన్నగారు నాన్నగారు మీకు ఎంతమంది ఫ్రెండ్స్ అని అడిగారు, నాకు 1.5 ఫ్రెండ్స్ అన్నారు. నన్నేంటి అదేంటి నాన్న అదేంటి నాన్న, నువ్వు ఇంత కోటీశ్వరుడు కదా, నాకే 10,000 మంది ఫ్రెండ్స్ ఫోన్లో ఉంటే నీకు 1.5 ఫ్రెండ్ ఏంటని అడిగాడు. అర ఫ్రెండ్ ఎక్కడన్నా ఉంటాడండి? ఇప్పుడు ఏంటన్నారు మీరు కూడా, 1.5 ఫ్రెండ్ ఏంటి, 1.5 ఫ్రెండ్ ఏంటంటే అంతేనా నాకు 1.5 ఫ్రెండే ఉన్నారన్నారండి. సరే మనం చిన్న పందెం కాసుకుందాం. ఆ 1.5 ఫ్రెండ్లో అర ఫ్రెండ్ ఏంటో ఒక ఫ్రెండ్ ఏంటో నీకు తెలుస్తుంది అని అడిగితే పందెం కాసుకున్నారు. పందెం ఏంటంటే అందరూ వినాలండి, నువ్వు 5 కేజీలున్న పంది పిల్లని చంపేసి గొడ్డలో చుట్టేసి నా దగ్గరికి తీసుకురా అన్నాడు. కొడుకు అలాగే పని వాళ్ళు పంపిస్తే ఒక పంది పిల్లని చంపేస్తారు, కరెక్ట్గా 5 కేజీలు ఉన్నదని గొడ్డలో చుట్టేసి, తెల్లంటే గొడ్డలో చుట్టేసి తీసుకొచ్చారు. పంది పిల్ల అంటే ఎలా ఉంటుంది? ఎర్రగానే ఉంటుందండి పంది పిల్ల అంటే, ఎర్రగానే ఉంటుంది, రక్తం కారుతూ ఉంది. తీసుకొచ్చాడు, కొడుకు పట్టుకున్నాడు. నాన్న నాన్న నీకు 10,000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇది ఇది పట్టుకెళ్ళు, నేను 5 నెలల బిడ్డని చంపేశాను, నన్ను కాపాడమని నీ ఫ్రెండ్స్ అన్నావు కదా 10,000 మంది, నువ్వు ఫోన్లే చేస్తావో ఇంటికి వెళ్తావు ఇంటింటికి తిరిగి చెప్పన్నాడు. ఫస్ట్ ఒకటి ఇంటికి వెళ్ళాడండి, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, పొరపాటున ఆవిడ గర్భం ధరించింది, బిడ్డను కూడా జన్మనిచ్చేసింది, నువ్వు ఎవరికి తెలియకుండా ఉండడం కోసం ఆవిడకి కూడా తెలియకుండా బిడ్డను తీసుకొచ్చి నేను చంపేశాను, ఇదిగో సాక్ష్యం, కావాలంటే దీంట్లో బ్లడ్ కారుతుంది చూడు అన్నాడు. ఆవిడ వెంటనే పోలీసులు ఫోన్ చేస్తాడంట. ఇప్పుడు ఈడేమనుకున్నాడు, ఫస్ట్ ఫ్రెండ్ అనుకున్నాడు, అలా ఎవరింటికి తిరిగినా అసలు నువ్వు లోనకు రావద్దు అంటున్నాడు. కొంతమంది అయితే పోలీసులు ఫోన్ చేస్తారు ఆల్రెడీ, ఇగో ఏంటి ఒక మనిషి ఉన్నాడు 5 నెలల బిడ్డను చంపేసి చేతిలో పట్టుకుని తిరుగుతున్నాడు ఇంటింటికి అని పోలీసులు ఫోన్ చేస్తే ఈడ అబద్ధంగా చెప్పింది నిజమై పోలీసులు కారు వేసుకుని బయలుదేరాడు. పరిగెత్తి 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 రాత్రి 10 వరకు అతనికి ఉన్న ఫ్రెండ్స్, తెలిసిన ఫ్రెండ్స్ తన కారు వేసుకుని కూడా తిరిగాడు. మిగిలిన వాళ్ళు ఫోన్లు కూడా ఎవరు కూడా సహాయం చేయలేదు కాక పోలీసులు ఫోన్ చేసి మరీ చెప్పారు, ఎక్కడ ఉన్నారో కూడా చెప్తున్నారు ఎప్పటికప్పుడు, ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు. రాత్రి 10 అయిందండి, పొద్దున్న 7 బయలుదేరాడు, 10 ఏం తెల్లా తిరిగి తిరిగి అలసిపోయి అప్పుడు నాన్న గుర్తుకొచ్చి నాన్న ఫోన్ చేశాడు. నాన్న నాన్న ఇది పరిస్థితి, నా ఫ్రెండ్స్ పరిస్థితి అన్నాడు. జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పించడం కోసం తండ్రి కొడుకుతో ఆడించిన నాటకం. అప్పుడు చెప్పాడు, నాన్న నాన్న పలానా నువ్వు ఎక్కడున్నావంటే అలా చోట ఉన్నాను, నీకు 5 కిలోమీటర్ల దూరంలో కారు వేసుకుని వెళ్ళు, నాకు అర ఫ్రెండ్ అన్నాను కదా అర ఫ్రెండ్ ఉంటాడు వాడి దగ్గరికి వెళ్ళి అన్నాడు. సచ్చి చెడు వెళ్తే ఏమండి నేను పలానా ఆయన అబ్బాయిని అండి అనగానే, నేను ఇలా చెప్పిన కదే ఒక అమ్మాయిని ప్రేమించాను, మేము బిడ్డ చంపేస్తాను, ఇదిగోండి రక్తం కారుతున్నాను, నేను లోనకి వెళ్ళంగానే రా 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 మా సుబ్బారావు అబ్బాయి కదా నువ్వు, రా లోనకి రా, ఆ చచ్చిపోయిన శవాన్ని నా చేతికి ఇచ్చేసి ఇక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళిపో, సాక్ష్యం ఉండదు కదా, ఎవరన్నా వస్తే
నన్ను పట్టుకుంటారు, కాబట్టి నువ్వు ప్రశాంతంగా వెళ్ళిపో అన్నాడు. ఇంకా వెళ్ళిపోతే వదులుతారు పోలీసులు, ఫోన్ ఉందిగా జేబులో, లొకేషన్ బట్టి ఓ తరుగుతూనే ఉన్నారు. 12 వరకు పరిగెత్తి పరిగెత్తి మళ్ళీ డాడీకి ఫోన్ చేశాడు. డాడీ డాడీ మరి ఏంటి పరిస్థితి అంటే, అర ఫ్రెండ్ అయిపోయాడు కదా, నాకు ఒక ఫ్రెండ్ అన్నాడు, ఒక ఫ్రెండ్ అన్నాను కదా, ఆడ అడ్రస్ నువ్వు చెప్పిన దాని పక్కనే ఉంది, ఒకసారి వెళ్ళాడంట. వెళ్ళంగానే లోనకి వెళ్ళగానే పలానా సుబ్బారావు గారు అబ్బాయిని ఇది ఇది విషయం అంతా చెప్పేశాడు. ఆడు ముందు నువ్వు వెళ్ళి లోనికి వెళ్ళి స్నానం చేసిరా, చక్కగా కడుపు నిండా భోజనం పెట్టాడు. ఏమంటే నేను ఒక అబ్బాయిని పిల్లోడిని చంపేశానంటే మీరు ఎంత సీరియస్గా కూడా తీసుకుని అన్నం పెడుతున్నారు ఏంటంటే, నేను మీ నాన్నగారి ఫ్రెండ్ అని, నువ్వేం భయపడద్దు, తిన్నాడు పడుకోవడానికి ట్రై చేస్తుంటే ఈ లోపల పోలీసులు వచ్చేసారు. ఏమంటే ఒక బిడ్డను చంపేసి ఒక పిల్ల ఒక అబ్బాయి పరిగెత్తుకు వచ్చాడు ఇటు వచ్చాడు అంటే, అవునండి ఆ మనిషిని నేనే. ఏమన్నాడండి, ఒక ఫ్రెండ్ అనుకున్నాడు కదా, ఒక ఫ్రెండ్ ఏమంటే ఆ బిడ్డను చంపింది నేనే. ఆ బిడ్డ ఎక్కడ ఉందంటే, ఇగో పలానా చోట ఉంది, అర ఫ్రెండ్ అన్నాడు కదా, అక్కడ ఉంది రండి కావాలంటే చూపిస్తాను, అక్కడ తీసుకెళ్తే శవం ఉంది, పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాడు. శవం కాదు, మరి పోలీసులు శవాన్ని జనాలందరూ శవాన్ని నమ్మేసి శవాన్ని తీసుకెళ్ళారు. వాళ్ళ నాన్న పిలిచారు, అందరినీ పిలిచారు, కోర్టులో పిలిచారు. అంతా అయిన తర్వాత ఏమయ్యా చిన్నపిల్లడిని చంపేసి అలా తీసుకెళ్తాం ఏంటని అడిగితే ఓపెన్ చేశారు. జడ్జి గారి ముందు ఓపెన్ చేస్తే పంది పిల్ల వాళ్ళ నాన్న పట్టుకుని చెడమడ తిడితే ఏంటి అయ్యిందంటే, నా కొడుకు పట్టిన ఫ్రెండ్ పిచ్చండి, ఆడి కాంటాక్ట్ లిస్టులో 10,000 ఉన్నారంటే ఒక్కడు కూడా కాపాడలేదు అండి, ఆడి జీవితం అలా తగలబడింది, నాకు 1.5 ఫ్రెండే ఉన్నాడు, అర ఫ్రెండ్ ఏమో సాక్ష్యాన్ని తన మీద వేసుకున్నాడు, ఒక ఫ్రెండ్ ఏం చేశాడంటే శిక్ష తన మీద వేసుకున్నా. ఇలాంటి వాళ్ళు 1.5 ఫ్రెండ్ అన్నా మన జీవితాన్ని సజావుగా జీవించేయచ్చని చెప్పడం అనేది జరిగింది. మరి ఇటువంటి ఫ్రెండ్ ఎవరున్నారు మనకండి? యేసుక్రీస్తు అండి. మనందరి నిమిత్తం, మన పాపాల నిమిత్తం ఆయన బలైపోయాడు. మనం యేసుక్రీస్తు సహవాసంలో ఎప్పుడు కూడా మన జీవితాన్ని ముందుకి కొనసాగించాలి. మనం ఏ 4వది ఏం చెప్పుకున్నామండి, స్నేహితుడు కలిగి జీవితాన్ని జీవించాలి. ఏ స్నేహితుడు? యేసుక్రీస్తు శిష్యులతో ఏం చెప్పాడంటే, నా స్నేహితులైన మీతో అన్నాడు. కాబట్టి మన స్నేహితుడు ఎవరంటే యేసుక్రీస్తుతో కలిసి మన జీవితాన్ని జీవించాలి. 5వదండి, జీవితాన్ని ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకుని జీవించకూడదు. ఇతరులతో ఎప్పుడైతే పోల్చుకుంటామో ఆ రోజు మనం ఈ నిద్ర ఉండదు, ఆకలి ఉండదు, దప్పకుండదు అన్నట్టుగా తయారైపోతుంది. జీవితాన్ని ఎలా జీవించాలి? ఇతరులతో, ఇంకో చేరి తీసుకొచ్చి అమ్మాడికి, ఇతరులతో ఎప్పుడు పోల్చుకొని మన జీవితాన్ని జీవించకూడదు. మన జీవితం మనదే, వాళ్ళతో వీళ్ళతో ఎప్పుడు కూడా పోల్చుకోకూడదండి. ఒక చిన్న ప్రశ్న చెప్తాను మీకు, జీవితాన్ని ఇతరులతో పోల్చుకోకుండా జీవించాలనే దానికి చిన్న ఉపమానం అండి. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. మొదటి ఫ్రెండ్కి ఏమో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి కానీ సుఖం లేదు. రెండో ఫ్రెండ్కి ఏమీ లేవు కానీ చాలా సంతోషంగా ఉన్నాడు. ఒక ఫ్రెండ్కి అన్నీ ఉన్నాయి, సంతోషం లేదు. రెండోవాడికి ఏమీ లేవు కానీ సంతోషంగా ఉన్నాడు. వీడు ఒకరోజు వాడి ఇంటికి వెళ్ళి, ఏంటయ్యా నువ్వు మరి ఏమీ లేకపోయినా ఇంత సంతోషంగా జీవితాన్ని ఎలా జీవిస్తున్నావు అని అడిగితే ఆడు చెప్పాడంట, నేను ఎప్పుడు కూడా నా జీవితంలో దేని విషయంలో కూడా ఎవరితో కూడా నేను పోల్చుకోను, నా జీవితాన్ని నేను జీవిస్తాను కాబట్టి నేను ఎంత సంతోషంగా ఉన్నాను, నువ్వు ప్రతిదానికి ఎవరో ఒకరితో పోల్చుకుంటావు కాబట్టి నీకు అన్నీ ఉన్నప్పటికీ నీ జీవితంలో సంతోషం అనేది లేదు అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు కూడా మనం ఎవరైనా పెళ్లికి వెళ్ళాం అనుకోండి, మన పెళ్ళి ఎలా చేస్తాం వాళ్ళ పెళ్ళి ఎలా చేస్తారు పోల్చుకున్నాం అనుకోండి, అక్కడే అయిపోతుంది మన పరిస్థితి. మనది మనదే, అవునండి. సినిమా హీరోని హీరోయిన్ని అద్దం ముందు నుంచి పోల్చుకున్నాం అనుకోండి, వాళ్ళలాగా మనం అవ్వలేము, మనలాగా వాళ్ళు కూడా అవ్వలేదు. మీకు సత్యం ఏంటంటే, మన తల్లిదండ్రులను మనం ఎంచుకోలేం. నేను పలానా తల్లిదండ్రులు పుట్టాలనేది మనం ఎంచుకోలేం, కానీ మంచి స్నేహితుడిని మనం ఎంచుకోగలమా? అది మన చేతుల్లోనే ఉంది. స్నేహితుడిని ఎంచుకునే ఛాన్స్ మనకు ఉంది కాబట్టి యేసుక్రీస్తు అనే స్నేహితుడిని మనం ఎంచుకుందాం. మన జీవితాన్ని ఒకరితో ఎప్పుడు కూడా ఏ విషయంలో, బట్టలు కానీ, ఇల్లు కానీ, ఆస్తులు కానీ, దేన్నైనా సరే ఎప్పుడు కూడా ఏం చేయకూడదంటే ఒకరితో పోల్చుకోకుండా మన జీవితాన్ని జీవించాలి. ఇంకోటి 6వదండి,
ఆనందంగా జీవించాలి. మొదటిది ఏంటండి, స్వచ్ఛంగా జీవించాలి. రెండోది మన జీవితాన్ని ఎవరైనా వచ్చి జీవించేలా జీవించాలి. మూడోది బ్రతుకుతూ జీవించాలి, అంటే జీవితంలో ఎవరిని ద్వేషించకూడదు. నాలుగోది యేసుక్రీస్తునే స్నేహితుడు కలిగి జీవించాలి. మిగిలిన ప్రపంచంలో ఏ స్నేహితుడు కూడా యేసుక్రీస్తులాగా ప్రాణం పెట్టలేదు. నాలుగు ఐదోది ఇతరులతో పోల్చుకోకుండా మన జీవితాన్ని జీవించాలి. ఆరోది ఆనందంగా నవ్వుతూ జీవించాలండి. ఈ ప్రపంచంలో అందమైన దృశ్యం ఏదంటే ఒకటి చెప్పండి. అందమైన దృశ్యం ప్రకృతి మీరు చెప్తారా, పాఠం ముందుకెళ్తుందండి. కొంతమంది ఏమంటారంటే సెలయేర్లండి అంటారు, కొంతమంది ఏమంటే వైజాగ్ బీచ్ అంటారు, కొంతమంది ఏమో మద్రాస్ బీచ్ అంటారు, కొంతమంది ఏమో చెన్నై బీచ్ అంటారు, కొంతమంది ఏమో టీవీ అంటారు, కొంతమంది అరక అంటారు, కొంతమంది ఏమో సినిమా అంటారు. అందమైన దృశ్యం. కొంతమంది ఏమంటారు మన ఇంట్లో ఉన్న పూల మొక్కలండి అంటారు. కొంతమంది ఏమంటారు ఏదో 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 చెప్తారండి. మరి అందమైనది ఏంటండి? అందమైన దృశ్యం ఏంటి? ఈ ప్రకృతిలో అందం చూసి ఆస్వాదించి ఆనందం పొందడానికి మనుషులు టూరిజం పేరు మీద చాలా దూర దూర ప్రాంతాలకు వెళ్తున్నారు. టూరిజం శాఖ మంత్రి గారు కూడా ఉన్నారు మీకు తెలుసు. అంటే టూరిజం అనేది ఒక వ్యవస్థ. ఇప్పుడు చెప్పండి, ఏది మీకు ఆనందాన్ని ఇస్తుంది? ఏది చూస్తే మీకు అందంగా ఉంటుంది? మనం ఆనందంగా అందంగా జీవించాలి మన జీవితాన్ని. హరిబాబు పాఠం చెప్పేటప్పుడు నేను గమనించాను, ఈరోజు ఎక్కువసేపు నవ్వాడండి హరిబాబు. పాఠం చెప్పినంతసేపు నవ్వుతూనే ఉన్నాను. చాలా బాగా చెప్పాడు పాఠం కూడా. చిరునవ్వేనండి, భార్య మొహంలో ఉండే చిరునవ్వే ఈ ప్రకృతిలో అందమైన వస్తువు. భర్త మొహంలో చిరునవ్వే ఈ ప్రకృతిలో అందమైన దృశ్యం. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఎప్పుడు భార్య నవ్వుతూ ఉందనుకోండి ఆ జీవితం హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడు భర్త నవ్వుతూ ఉన్నాడు అనుకోండి ఆ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. బీచ్కి వెళ్ళక్కర్లా, ఎక్కడికి వెళ్ళక్కర్లా. భార్య చక్కగా నవ్వుతూ ఉండడమే, పిల్లలు చక్కగా నవ్వుతూ ఉంటే తల్లిదండ్రులకి ఎంత ఆనందంగా ఉంటుందండి. ఎక్కడికో ఇల్లొచ్చిన ఆనందం కన్నా వీళ్ళకి ఈ ఆనందమే ఎక్కువ. చెప్పండి ఏదండి ఈ ప్రకృతిలో అందమైన దృశ్యం? ఏది? చిరునవ్వుతో ఉన్న మోము. మోము అంటే మొహం. ఈ ప్రకృతిలో అందమైన దృశ్యం ఏదంటే చిరునవ్వుతో ఉన్న మొహం. ఈవిడు ఆనందం కోసం ఆహ్లాదం కోసం ఎక్కడికి వెళ్ళాక వస్తుంది? ఇక్కడ భార్యను భర్త నవ్వించుకోవడం, భర్తను భార్య నవ్వించుకోవడం, ఇద్దరు కలిసి పిల్లల్ని నవ్వించుకుంటే సరిపోద్ది జీవితం. ఎలా జీవించాలండి? భార్య నవ్వుతూ భర్త నవ్వుతూ ఉంటే జీవితం హ్యాపీగా ఉంటుందా చండాలంగా ఉంటుందా? హ్యాపీగా ఉంటుంది. ఏడదండి, అందుకని దీని గురించి ఒక పాట కూడా రాస్తారు. ఏమని? నవ్వుతూ, పెద్దవాళ్ళ బాగా తెలుసు, నవ్వుతూ బతకాలిరా తమ్ముడు. ఎందుకంటే ఇదే ఈ ప్రకృతిలో అందమైన దృశ్యం. దేవుడు సృష్టించిన సృష్టి మొత్తంలో అందమైన దృశ్యం ఏదంటే చిరునవ్వుతో ఉండే మోము. ఏడదండి, జీవితాన్ని ఎలా జీవించాలి? జీవితాన్ని ఎలా జీవించాలి? చావొచ్చే వరకు జీవించాలండి, మధ్యలో చచ్చిపోకూడదు. అర్థమైందండి? ఏడోది, మొదటిది స్వచ్ఛంగా, రెండోది మన జీవితాన్ని వేరే వాళ్ళు వచ్చి జీవించేలా జీవించాలి, మూడోది బ్రతుకుతూ జీవించాలి, నాలుగోది మంచి స్నేహితుడు కలిగి జీవించాలి, ఐదోది ఇతరులతో పోల్చుకోకుండా జీవించాలి, ఆరోది ఆనందంగా జీవితాన్ని జీవించాలి, ఏడోది చావు వచ్చే వరకు జీవించాలి. జీవితాన్ని ఎలా జీవించాలి? చావు వచ్చే వరకు జీవించాలి, అంటే మధ్యలో చచ్చిపోయి ఇక్కడ కూర్చొని మనందరికి కూడా చచ్చిపోతామని తెలుసు. కానీ ప్రస్తుతానికి చచ్చిపోలేదుగా, బ్రతికే ఉన్నాం కానీ బ్రతుకుతున్నాం అంతే. ఎలా బ్రతకాలి? ఇంకో నాలుగేళ్లలో చచ్చిపోతానేమో అని ఎప్పుడు బెంగ పట్టుకుంది అనుకోండి, ఎప్పటి నుంచి బెంగ మొదలైంది. కాబట్టి జీవితాన్ని ఎలా జీవించాలి? నేను చాలా సంవత్సరాలు బ్రతుకుతా, నేను హాయిగా ఉంటానని జీవించేయటమే. ఓకేనండి? ఈ ఏడు ఎందుకు చెప్పుకొచ్చానంటే, నేను ఏడే ఈ ప్రపంచంలో స్కాలర్స్ అనేవాళ్ళు, మేధావులు అనేవాళ్ళు, సైంటిస్టులు అనేవాళ్ళు జీవితాన్ని ఎలా జీవించాలని వాళ్ళు చెప్పిన విషయాలండి ఇవి, నేను చెప్పినవి కాదు.
వాళ్ళ దగ్గర నుంచి సేకరించి నేను మీకు చెప్పాను జీవితాన్ని ఎలా జీవించాలని చెప్పారంటే, వాళ్ళు స్వచ్ఛంగా జీవించాలి, మన జీవితాన్ని వేరే వాళ్ళు జీవించేలా జీవించాలి, బ్రతుకుతూ జీవించాలి, స్నేహితుడు కలిగి జీవించాలి, ఇతరులతో పోల్చుకోకుండా జీవించాలి, ఆనందంగా జీవించాలి, చావు వచ్చేంత వరకు జీవించాలి. పాఠం పేరు ఏం చెప్పారు మీకు? క్రీస్తు యేసునందున్న వారు జీవితాన్ని ఎలా జీవించాలి. ఇంటర్డక్షన్ అండి, ఇదంతా అయిపోతుందండి, 10 నిమిషాలు అయిపోతుంది. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదా 100% గ్యారంటీ. క్రీస్తు యేసునందున్న వారు ఎలా జీవించాలి, క్రీస్తు యేసునందున్న వారు ఎలా జీవించాలి, గల్తీ పత్రిక 2:20. దేవుడు, మనం నమ్మిన దేవుడు జీవితాన్ని ఎలా జీవించాలని చెప్తున్నాడు. ఓకేనండి, ఇప్పటి వరకు మేధావులు చెప్పింది చెప్పాను, ఇప్పుడు జీవితాన్ని ఎలా జీవించాలని దేవుడు చెప్తున్నాడు. గల్తీ పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తు యేసు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. సరిపోతుంది, అందులో ఈ పత్రిక చదివేశాం. మన జీవితాన్ని ఎలా జీవించాలి? క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు అన్నట్టుగా జీవించాలంటే, ఒకటి. పాయింట్ నెంబర్ 1, దేవుడు మన జీవితాన్ని ఎలా జీవించమని చెప్పాడు? క్రీస్తే మన యందు జీవిస్తున్నాడు అన్నట్లుగా జీవించాలి. జీవితాన్ని క్రీస్తు కొరకు క్రీస్తులాగా జీవించాలి. ఎందుకంటే క్రీస్తు ఎలా జీవించాడు? నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడని సవాలు విసిరాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సవాళ్ళు ఎదిరించే వాళ్ళు ఎవరు కూడా లేదు. మనం కూడా అలా జీవించాలండి. క్రీస్తే మనం ఎందుకు జీవించాలంటే ఏ పాపము లేకుండా జీవించాలి. ఇది ఎవరు చెప్పారంటే లోకస్తులు కూడా చెప్పుకొచ్చారు, కానీ ఏ పాపం లేకుండా జీవించిన వ్యక్తి ఎవరో చెప్పలేదు. వాళ్ళు ఏ పాపం లేకుండా స్వచ్ఛంగా జీవించమని చెప్పారు, ఓకే. ఏ పాపం లేకుండా స్వచ్ఛంగా జీవించిన వ్యక్తి ఎవరో చెప్పలేదు వాళ్ళు. ఓకేనండి, 2, ద్వితీయోపదేశకాండం 6:2. అలాగే 4:9. ద్వితీయోపదేశకాండం 6:2 చూడండి. ద్వితీయోపదేశకాండం 6:2. ఏ కుర్చీ సరి కూర్చో. ద్వితీయోపదేశకాండం 6:2. జీవితాన్ని ఎలా జీవించాలి? నీ దేవుడైన యెహోవాకు భయపడి కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటను గైకొనుడు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు. సరిపోతుంది, నీ దేవుని ఆజ్ఞలను కట్టడలను నీ జీవిత దినములన్నీ గైకొనాలి. దేవుడు ఏదైతే విధి అని చెప్పాడో మనకి, దాన్ని మన జీవిత కాలం మొత్తం వాటి ప్రకారం నడుస్తూ జీవించాలి. 1, యేసులా జీవించాలి. 2, దేవుని ఆజ్ఞల ప్రకారం మన జీవిత కాలం అంతా కూడా జీవించాలి. 3, చూడండి, ద్వితీయోపదేశకాండం 4:9. అయితే నీవు జాగ్రత్త పడుము, నువ్వు కన్నులారా చూచిన వాటిని మరవకుండునట్లు. చూసుకోండి, నీ జీవిత కాలం అంతయు అంటే నువ్వు జీవించిన జీవిత కాలం అంతయు నీ హృదయంలో వాటిని భద్రము, హృదయంలో నుండి వాటిని తొలగిపోకుండా. సరిపోద్దండి, హృదయంలో నుంచి తొలగిపోకుండా బహు జాగ్రత్త పడుము. జీవితాన్ని ఎలా జీవించమంటున్నాడండి దేవుడు? 1, క్రీస్తులా. 2, దేవుని ఆజ్ఞలు గైకొనేటట్లు జీవించు జీవితకాలం అంతా. 3, నీ జీవితాన్ని దేవుని మాటలను హృదయంలో నిలిచేటట్లుగా జీవించమంటున్నాడు. 1 Kings 15:4 దావీదు గారు అంటండి, జీవిత దినములన్నీ దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించడానికి రాయబడిందండి. మీరు 1 Kings ఇప్పుడు చదువుతారు కాబట్టి చూడండి. 1 Kings 15:4 దావీదు గారు బెత్సెబా విషయంలో తప్ప తన జీవిత కాలం అంతయు దేవుని ఆజ్ఞల ప్రకారం గైకొనుట జీవించాడని రాయబడింది. కాబట్టి మనం కూడా మన జీవితాన్ని ఎలా జీవించాలంటే జీవిత కాలం అంతయు బ్రతుకు దినములంతయు ఆయుష్కాలం అంతయు దేవుని ఆజ్ఞలను గైకొనుతూ జీవించాలి. దేవుని ఆజ్ఞలను మన హృదయంలో భద్రం చేసుకోవాలి, ఇటు కూడా పోకుండా చూసుకుంటూ జీవించాలి. 4, 2 Kings 6:30. 2 Kings 6:30 జీవితకాలం అంతయు
దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. జీవితకాలం అంతయు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఇప్పుడు చెప్పండి, జీవితాన్ని ఎలా జీవించాలి? లోకస్తులు చెప్పినట్లు కాదు, దేవుడు ఏం చెప్పాడు జీవితాన్ని ఎలా జీవించమన్నాడు. క్రీస్తు యేసునందున్న వారు జీవితాన్ని ఎలా జీవించాలంటే, క్రీస్తే మన యందు జీవిస్తున్న అన్నట్లుగా జీవించాలి. సాధ్యపడకపోతే ప్రయత్నించండి, చచ్చిపోయేలోపు సక్సెస్ అవ్వాలి. రెండోది, దేవుని ఆజ్ఞలు గైకోరేటట్లు జీవించాలి. అలా జీవించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దావీదు గారు ఉన్నారు, ఒక బచ్చప విషయంలో తప్ప రెండింటిలో కూడా యేసుక్రీస్తే. మూడోది, దేవుని ఆజ్ఞలు హృదయంలో తొలగిపోకుండా మన జీవితాన్ని జీవించాలి. నాలుగోది, జీవితకాలం అంతా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి జీవితాన్ని. ఐదోది, కీర్తనల గ్రంథం 104:33 జీవితకాలం అంతయు దేవుని గురించి కీర్తనలు పాడుతూ జీవిస్తాను అని చెప్పాడండి దావీదు గారు. జీవితకాలం అంతయు దేవుణ్ణి కీర్తిస్తూ జీవించాలి. ఆరో పాయింట్, కీర్తనల గ్రంథం 116:2 నా జీవితకాలం అంతయు నా దేవునికి మొరపెట్టుతూ జీవిస్తాను. నా జీవితకాలం అంతయు దేవునికి మొరపెడుతూ జీవితాన్ని జీవిస్తానంటే, ప్రతిరోజు దేవుడికి ఏం చేస్తానంటే ప్రార్థన చేస్తూ జీవించాలి. ఈ విషయాలని ఎవరు చెప్పలేదు? లోకస్తులు చెప్పలే. లోకస్తులు 7 చెప్పారు. అసలైన విషయాలు ఏమీ కూడా చెప్పలేదు. మొదటిది ఏంటంటే, యేసు క్రీస్తే మనలో జీవిస్తున్నట్లుగా జీవించాలి. రెండోది, దేవుని ఆజ్ఞలు గైకుంటూ జీవించాలి. మూడోది, దేవుని ఆజ్ఞలు మన హృదయంలో నుంచి తొలగిపోకుండా జీవించాలి. నాలుగోది, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఐదోది, జీవితకాలం అంతయు దేవుణ్ణి కీర్తిస్తూ దేవుని గురించి పాడుతూ జీవించాలి. ఆరోది, జీవితకాలం అంతయు మన దేవునికి మొరపెడుతూ జీవించాలి. ఏడోదండి, మీకు తెలుసు లోకసువార్త 16:25 జీవితకాలం అంతయు దేవుని లోకసువార్త 16:25 అంటే ఎవరు వస్తారు మీకు? ధనవంతుడు లాజరు వస్తారు. నీవు నీ జీవితకాలం అంతయు నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతికేవన్నాడు. మనం కూడా జీవితాన్ని ఎలా జీవించాలి అంటే, మన దేవుడైన మన పరలోకపు తండ్రి ఇష్ట ప్రకారంగా మన జీవితాన్ని జీవించాలి. ఫస్ట్ నేను ప్రశ్న అడిగినప్పుడు మీరు ఏదేదో అనుకున్నారు, జీవితాన్ని ఎలా జీవించాలని ఎవరిని అడిగినా చెప్పరండి. మీకు ఈ పాఠం యూట్యూబ్ ఛానల్లో కానీ ఎక్కడ కానీ ఏ చర్చిలో కానీ ఎక్కడ కూడా దొరకని అద్భుతమైన పాఠాలన్నీ క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదా 100% గ్యారంటీ. మీది నాలుగో భాగం, ఐదో భాగం ఉండేది, నాలుగో భాగం. ఈ నాలుగు భాగాలు ఒక ప్లేలిస్ట్లో పెట్టి విడిగా పెట్టాను నేను. మీరు జస్ట్ ఛానల్లోనికి వెళ్ళి, హోమ్లోనికి వెళ్ళి అలా చివరికి వెళ్తే ప్లేలిస్ట్ అని వస్తుంది. ప్లేలిస్ట్ మీరు క్లిక్ చేస్తే మూడోదో నాలుగోదో వస్తుందండి. క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదా. ఈ నాలుగు పాఠాలు కూడా చాలా అద్భుతమైన పాఠాలు. హరిబాబు మనకి శనివారం నైట్ చెప్పాడండి ఒక పాఠం, నాకు చాలా బాగా నచ్చింది ఆ పాఠం. ఏంటో పాఠం, హరిబాబు పాఠం పేరు ఏంటది? దేవుని దేవునికి నచ్చడం ఎలా. ఇక నుంచి హరిబాబు చెప్పే పాఠాలు కూడా ప్లేలిస్ట్ పెట్టేస్తాను. ఇక నుంచి ప్రసాద్ ఎవరి పాఠాలు వాళ్ళు ప్లేలిస్ట్ పెట్టేస్తారు. నాగలక్ష్మి అని కొట్టగా నాగలక్ష్మి పాటలన్నీ వచ్చేస్తాయి, కావ్య కొట్టగా కావ్య పాటలన్నీ అలా సీరియల్లో వచ్చేస్తాయి. ఒకరెండు ప్లేలిస్ట్లో పెడతాయి ఈ నాలుగు. ఈ నాలుగు విని మీ జీవితం 99% మారిపోతుంది. ఇక మారిపోతే దేవుడు కూడా చేసేదేమీ లేదు. జీవితాన్ని ఎలా జీవించాలి? లోకస్తులు చెప్పినట్లుగా జీవించాలి, తప్పేం కాదండి. స్వచ్ఛంగా జీవించమని చెప్పారు తప్ప కాదు. ఆ 7 చెప్పండి, 7 చెప్పండి, ముగించేసుకుని వెళ్తాను. లోకస్తులు ఏం చెప్పారు జీవితాన్ని ఎలా జీవించాలని అడిగితే? స్వచ్ఛంగా జీవించాలి, మన జీవితాన్ని వేరే వాళ్ళు వచ్చి జీవించాలన్నట్లుగా జీవించాలి. అలా జీవించిన వారు ఎవరంటే పౌలు గారు. పౌలు గారు యేసుక్రీస్తు ఎలా జీవించాడో నేను అలా జీవించాను, మీరు పరలోకం వెళ్ళాలంటే నన్ను చూసి నా జీవితాన్ని చూసి నాలాగా మీరు నడుచుకోండి సరిపోద్ది అన్నారు. మూడోది, బ్రతుకుతూ జీవించాలి, ఎవరిని ద్వేషించకూడదు. నాలుగోది, ఎవరితో పోల్చుకోకూడదు. ఐదోది, ఆనందంగా జీవించాలి. ఏడోది, చచ్చే వరకు జీవించాలి. ఓకే, దేవుడు ఏం చెప్పాడు? క్రీస్తు మీ ఎందు జీవిస్తున్నాడు అన్నట్లుగా జీవించాలి, దేవుని ఆజ్ఞలు గైకుంటూ జీవించాలి, దేవుని ఆజ్ఞలు హృదయంలో నుంచి తొలగిపోకుండా జీవించాలి, దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలి, దేవునిని జీవితకాలం అంతయు కీర్తిస్తూ పాటలు పాడుతూ జీవించాలి, జీవితకాలం అంతా దేవునికి ప్రార్థన చేస్తూ జీవించాలి, జీవితకాలం అంతా ఏడుదని చెప్పారండి. దేవుని ఇష్టానుసారంగా మన జీవితాన్ని జీవించాలి. ఎంత ఉందండి జీవితాన్ని ఎలా జీవించాలంటే, ఒక్క మొక్కలో అవదది. జీవితాన్ని ఎలా జీవించాలంటే ఇలానే
జీవించాలి. ప్రార్థన చేసి ముగించుకుంటాం. హలో రెండు దర్శనం తెచ్చావుగా ప్రియా పరలోకమందని మా తండ్రి, నీ యొక్క జ్ఞానగ్రంథమైన బైబిల్ నుంచి జీవితాన్ని ఎలా జీవించాలో నీ పిల్లలకు నీ గ్రంథం నుంచి కొన్ని మాటలు వివరించి చెప్పాను తండ్రి. వారు కూడా విన్నారు తండ్రి. ఈ రోజు నుంచి జీవితాన్ని ఎలా జీవించాలో మాకు అర్థమైందండి. ఈ 7 లక్షణాలు ఏ లక్షణమైనా మాలో లేకపోతే దాన్ని ఈ రోజు నుంచి సరిచేసుకుని మా బ్రతుకు దినములన్నిటను, మా ఆయుష్కాలం అంతయు, మా జీవితం అంతయు కూడా ఈ 7 లక్షణాలు కలిగి జీవించి నువ్వు ఉన్న పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం కింద ప్రతిపెట్టుకు తెచ్చామని క్రీస్తునామని ప్రార్థన వేడుకుంటున్నాం పరమతండ్రి. ఆమెన్. రొట్టె రాక్షసం తీసుకుని ముగించుకుని వెళ్ళిపోదామండి. పిల్లలతో పాటు పేరెంట్స్ వస్తే మనం ప్రార్థన పని నుండి క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. 1 గంట వరకు ఉండే పని ఉండదండి. 1 గంట ముందు వస్తే 1 గంట ముందు వెళ్ళిపోతాం.